హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక క్రేజీ పర్సన్ని కలవడానికి వచ్చాను. క్రేజీ అంటే అట్లాంటి ఇట్లాంటి మనిషి కాదు. హైదరాబాద్లో పేరు గాంచినటువంటి వ్యక్తుల్లో, హైదరాబాద్లో పేరు పొందినటువంటి ఫ్యామిలీస్లో వీళ్ళ ఫ్యామిలీ కూడా ఒకటి. సో ఈసీఐఎల్ నుంచి బాలాజీ నగర్ దాకా కుత్తాడి ఫ్యామిలీ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. మరి వీళ్ళ ఫ్యామిలీకి ఇంత క్రేజ్ ఏంటి? సో ఏంటంటే, నార్మల్గా ఒక ఎమ్మెల్యే కూడా ఇంత కాస్ట్లీ కార్స్, ఇన్ని గణం కార్లు ఉండేమో. వీడికి ఎంట్రీ కాగానే నాకు మొత్తం మీ కార్ల అవనే కనిపిస్తుంది. సో జాగ్వర్ మినిమం కోటికి పైన ఉంటుంది. సో అది కూడా 50 లక్షలు, ఈ స్పెషల్గా చేయించుకున్నాను అది కూడా 1 కోటి రూపాయల పైన ఉంటుంది. సో ఏంది ఇంత క్రేజ్ ఏంటి మీకు? కార్లు అంటే ఎక్కువ ఇష్టమా? కార్లు అంటే ఇష్టమని కాదు, మా చిన్నతనంలో మా లైఫ్లో నా లైఫ్ ఆంబిషన్ ఏంటంటే ఒక చిన్న చేతక బండి ఎక్కాలని నా లైఫ్ ఆంబిషన్ ఉండేది. చేతక బండి అంటే బజాజ్ బండిలో తిరుగుదామన్న మీ ఒక చిన్న కోరిక, ఈరోజు 1 కోటి రూపాయలకు పైగా కార్లు, జాగ్వర్ లాంటి కార్లు తిరుగుతున్నారు. సో ఏంటి అని నాకు ఒక్కసారి ఆ స్టోరీ వినాలనుంది. అంటే ఒక రెంట్ ఇంట్లో ఉండే మా అబ్బాయి భరత్ చిన్న ఉన్నప్పుడు క్రాక్ ఉండే, ఒక 450 రూపాయలు రెంట్ మాత్రమే. 450 రూపాయలు రెంట్కి? ఆ రెంట్ కూడా కట్టే పరిస్థితి ఉండపు, 2 నెలలకు 3 నెలలకు ఒకసారి రెంట్ కట్టేవారు. మా ఊరిలో చాలా మంది అనమాట, అంటే బతికితే ఒక ఎరికల్ కుమారులాగా బతకాలి బిజినెస్ లో. సో ఒక మధ్యతరగతిగా పుట్టిన మీరు ఒక్కసారిగా ఇన్ని బిజినెస్లు, ఇన్ని కార్లు, ఇన్ని కోట్లు బంగారం, ఈ పరపతి పేరు ఎట్లా సాధ్యమైంది మీకు? అంటే వాస్తవానికి నా 14 ఏళ్ల వయసు నుంచి చదువుకోలే, నేను తక్కువ చదువుకున్నాను. ఇంత లగ్జరియస్ గా ఉందన్న, ఎన్ని కోట్లయిందో దీన్ని జయించ నీకు? ఎన్ని కోట్లే కాదు, 1.45 కోటి మొత్తం. 1.45 కోటి చేయించ నీకే మొత్తం? మొత్తం కలిసి వెహికల్తో కలుపుకొని 1.45 కోటి. నాకు తెలిసి హైదరాబాద్ లో నాకు తెలిసి ఒకటి రెండే ఉంటాయి అనుకుంటున్నా. యాక్చువల్లీ ఒక చిన్న జీవ సమ దగ్గర ఒకటి ఉంటుంది, రెండో నా దగ్గర ఉంది. అంతే మీ అంటే కుత్తాడు ఫ్యామిలీ అని కొడితే మీ వెహికల్స్ కూడా మొత్తం ఒక సీఎం కాన్వాయ్ వస్తున్నప్పుడు ఎట్లా ఉంటుందో అట్లా మీ వెహికల్స్ ఆ రేంజ్ లో వస్తాయి. ఏంది ఈ క్రేజ్ అని చెప్పేసి అసలు పర్సనే నేను అయితే. అదే చెప్పాను కదా, గతంలో చాలా కింది సాయి నుంచి వచ్చాయి కాబట్టి భగవంతు కలిగించాడు, దాన్ని మనం కూడా డబ్బు రూపంగా దాచుకోకుండా ఇప్పుడు ఒక 10 వెహికల్స్ ఉన్నట్టు ఒక 20 మంది డ్రైవర్లకు వర్క్ ఉన్నట్టే. ఎంత పెద్ద ఉంది అంటే అది ఈరోజు చేయించుకునే కాదు, ఇవన్నీ కూడా 25 ఇయర్స్ బ్యాక్. ఇది ఎంత బరువు ఉంది? 40 తులాస్ ఉంటుంది. 40 తులాస్ నియర్లీ హాఫ్ కేజీ. సో దగ్గర దగ్గర మీ ఒంటి మీద 100 తులాలు ఉంది. సో బంగారం వేసుకోవడం మీకు బాగా ఇష్టమా? ఒక్కటి ఎందుకు కషి బంగారం ఎందుకు ఈ వెహికల్స్ ఎందుకంటే ఎక్కడైనా కూడా వాస్తవంగా మీరు చూడండి, మీ ఇంతకు గతంలో మాట్లాడటట్టు ఒక చిన్న చూపు చూశారు ఎరకల వాళ్ళంటే అసలు కేరస్. ఇప్పుడు ఎరకల కుమార్ వస్తున్నంటే మన గోల్కొండ సిఐ ఒక కేసు ఉండే, మా రాష్ట్ర అధ్యక్షుడు ఎరకల వాళ్ళంటే అక్కడ రెడ్డి ఆయన సిఐ. అరే ఎంతసేపు వెయిట్ చేయాలి మీ అధ్యక్షుడి కోసం, అధ్యక్షుడు అంటే ఆయన కోసం మేము వెయిట్ చేయాలి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది మా వాళ్ళు వెళ్తే.
మాట్లాడుతుంది, మాట్లాడి అందరు కలిసి ఒక సభ పెట్టండి, నేను మనోళ్ళకి చెప్తా, మీరు వాళ్ళందరూ కలిసి ఒక పెద్ద మీటింగ్ పెట్టండి, నేనే వస్తా. తప్పకుండా మునుగోడులో కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టొచ్చానన్నా, ఏదైనా మునుగోడు మనస్ఫూర్తి చేయాలి అందరూ. తప్పకుండా తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మసలు ఇప్పుడు మీరు విన్నారు మంత్రి హరీష్ రావు గారే చేశారు ఫోన్. ఎక్కడ కూడా కలెక్టర్ కాకుండా సమస్యానికి అంటే ఈ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే టికెట్ పొందాలన్నా ఒక ఎమ్మెల్యే అవ్వాలన్నా కూడా కుత్తాడి అంటే మీ ఫ్యామిలీ అండలేంది అసలు ఎమ్మెల్యే గెలవలేరని చెప్పి అంటున్నారు. నిజమే చాలా కింది సమస్య వచ్చాయని చెప్పాను. నా జీవితంలో ఎందుకు కాదు బిచ్చమడుకునే రోజు కూడా ఉంది. ఆ సైడ్ నుంచి వచ్చాను. ఒక రావుల పంచు రోజున పావును పట్టుకొని తాగు నాగన్న తాగు అని చెప్పేసి బిచ్చం అనుకునే రోజు కూడా ఉంది నా లైఫ్లో. నరసింహన్ గవర్నర్ నరసింహన్ తో కలిసి పీడియాడి పెట్టించాను. కానీ తెలంగాణలో ఒక 200 మంది కాళ్ళు మొక్కాను. ఆ విషయంలో ఎవరు సహాయపడలేదు. మీరు ఎవరు సహాయపడలేదు. కానీ ఆ రోజులో నేను ఢిల్లీకి వెళ్ళి అక్కడి నుంచి నేను ఛత్తీస్గఢ్ డీజీపీ కూడా నా కోసం వచ్చాను. మీ ఫ్యామిలీ అక్కడ ఒక సైట్ లో కూర్చొని నిలబడ్డారు అంటే పక్కనోడు జరిగిపోవాల్సిందనట. నిజమేనా? చెప్తున్నాను మాకే కాదు ఎవరికైనా పర్లేదు. భూతల్లిని నమ్ముకొని వెంచర్ చేసిన వ్యక్తి ఎవరు చెడిపోలేదు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వాళ్ళు చెడిపోయిడచ్చు కానీ భూతల్ని నమ్ముకొని వాళ్ళు ఇంత చెడిపోదు. ఇండస్ట్రీలు మంచిగా దందాలలో ఎప్పుడైనా మీ అన్నదమ్ములకు గొడవలు వచ్చినాయా? ఇంకా యూట్యూబ్లోకి ఇట్లా కొట్టగానే మీ ఫ్యామిలీ గురించి అసలు జగన్కి కేసీఆర్కి కూడా అంత కాన్వాయ్ ఉండదేమో. అసలు నాకు ఒకసారి మెంటల్ ఎక్కిపోయింది నాకు అది చూస్తే. ఏంద కథ కార్ లేంది మొత్తం. అసలు మోదీ వస్తే వచ్చిన చూసినావా ఆ రేంజ్ వచ్చింది కార్. కింది సాయి నుంచి అడుక్కో తిన్న కాడి నుంచి వచ్చిన వ్యక్తులు, నిత్యాదిన వ్యక్తులు, కూలి పని చేసే వ్యక్తులు నువ్వు ఒక నువ్వు క్లియర్ కాదు. ఎన్ని కిలోల బంగారం ఎన్నికేసారా? ఇప్పుడు మీ ఒంటి మీదనే కిలో ఉంది, మొత్తం ఎన్ని కిలోలు ఉంటుంది? సుమారు ఒక 2 కేజీ నుంచి 3 కేజీలు ఉంటాయి. 3 కేజీలు ఉంటుంది మీకే అది. ఇప్పటిదాకా ఈ స్టైల్ మాత్రం ఎవరికి లేదే. నీకు మాత్రం ఒక డిఫరెంట్ స్టైల్ ఉంది. మళ్ళీ ఈ గోల్డ్ సోక్ కూడా ఉంది, అటు కార్ల సోక్ ఉంది. కానీ ఒకటి మాత్రం నేను గుర్తు నేను ఏమడుతున్నా నీకు అర్థమవుతున్నట్టు ఈ మీసాల స్టైల్ ఏందే ఇప్పటిదాకా నేను చూడలే. అసలు అసలు ఏం ట్రెండ్ తెలుసా? ఇది తెలుసా చూ, ఇది కనుక ఇప్పుడు ట్రెండ్ అయింది అనుకో మీ మీసాలు ఇక అందరు హీరోలు పెట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. దాంతో పాటు స్టైల్తో పాటు ఇబ్బందులు కూడా చాలా ఉంటాయి. నేను ఒక లస్సీ తాగలేను, ఒక కాఫీ తాగలేను, బయట ఖర్చు పోయింది. అసలు మంచి నిచ్చిన తాగలేని పరిస్థితున్నారు. ఇబ్బందులు ఉంటాయి. కానీ ఈ మీసాలకు మీరు అన్నట్టు కొన్ని లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. మరి గిన్నీటికి అడ్డం కొత్తంటే ఎందుకు ఇట్టిత్తలేరు? అలా ఎవరు అంటే మీసాల ట్రెండ్ అన్నది మీకు ఎట్లా వచ్చింది ఇంత పొడుగ్గా పెంచాలని? అది మూతంత కనపడకుండా పెంచుతారు. ఉండిలేని రోజులు నిద్ర లేని రాత్రులు కూడా ఉన్నాయన్నారు కదా. సో ఏంటి ఒక్కసారి అవి గుర్తు చేస్తారు? వాస్తవానికి ఈరోజు టేబుల్ మీద ఉన్నాయి మంచి కాస్ట్లీ ఫుడ్. గత 30 ఏళ్ళ కింద పోతే 25-30 సంవత్సరాల కింద మేము
ఈ వేస్ట్ టేబుల్ మీద తిని వేస్ట్ అవుతుంది కదా, ఈ వేస్ట్ everyone guys, this is your all supplicant, all the best, all the best, all the best telugu kabaddi league, telugu kabaddi league, all the best, all the best dkl, all the best telugu kabaddi league, all the best telugu kabaddi league, telugu kabaddi league, telugu kabaddi league, all the best, all the best telugu kabaddi league, coming soon, coming soon, coming soon, coming soon telugu kabaddi, coming soon dkl, telugu kabaddi league, coming soon dkl, telugu kabaddi league, coming soon telugu kabaddi league, coming soon telugu kabaddi league.